Hi friends, welcome to my channel Telugu Wall. Friends, iroju video lo rakta nala lo perigipoyina kovvu ni karigichi rakta ni subram chese manchi tip ni chuddam. ఈ డ్రింక్ను కనుక కేవలం ఒక 5 రోజులు తాగితే రక్తనాళాల్లో కొవ్వు కరిగిపోతుంది అలాగే రక్తం శుభ్రం అవుతుంది మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో రక్త ప్రసరణ అనేది బాగా జరగాలి కొంచెం అడ్డంకి వచ్చినా సరే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నో అవయవాలలో ఉన్న రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది అయితే కొవ్వు అనేది మన శరీరానికి అవసరమే కానీ చెడు కొవ్వుని తగ్గించి మంచి కొవ్వుని పెంచుకోవాలి గుండెకు రక్తాన్ని సల్ఫరా చేసే ధమనుల్లో కొవ్వు పెరిగిపోతుంది దీనివల్ల చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ రోజు వీడియోలో రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని కరిగించి గుండె జబ్బులు రాకుండా చేయడానికి మంచి రెమెడీని చూద్దాం కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో చెప్పినట్టుగా చేయండి అశ్రద్ధ చేయకుండా చేస్తే గనుక రక్తనాళాల్లో ఉన్న కొవ్వు పోయి గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది అలాగే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి ముందుగా ఈ టిప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మీరు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి తర్వాత మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకోవాలి తర్వాత మీరు దీనిలో పొట్టు తీసేసిన వాటర్తో క్లీన్ చేసుకున్న అల్లం ముక్కలను వేసుకోండి ఒక స్పూన్ వరకు అల్లం జీవక్రియను వేగవంతం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తనాళాల్లో పెరిగిపోయిన కొవ్వుని కరిగించి రక్తాన్ని పెంచుతుంది అంతేకాదు బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కరిగించడానికి అలాగే మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా అల్లం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల పొట్టలో పుండ్లు అతిసారం గ్యాస్ట్రిక్ అల్సర్ జీర్ణక్రియ ఆపన్న వాయు వీటినన్నింటినీ కూడా చికిత్స చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే గొంతు ఇన్ఫెక్షన్ మరియు వాపును కూడా పోగొడుతుంది వికారం వాంతులను కూడా పోగొడుతుంది అలాగే శరీరానికి వేడిని అందిస్తుంది ఇంకా కీళ్ళనొప్పులకు మంచి చికిత్సగా పనిచేస్తుంది ఇంకా అనేక రకాల వ్యాధులను పోగొట్టడానికి కూడా అల్లం అనేది చాలా బాగా యూస్ అవుతుంది కాబట్టి మీరు అల్లంని ఒక స్పూన్ వరకు వేసుకోవాలి తరువాత మీరు దీనిలో జీలకర్రను ఒక స్పూన్ వరకు వేసుకోవాలి రక్తనాళాలను శుభ్రం చేయడానికి జీలకర్ర కూడా చాలా బాగా యూస్ అవుతుంది జీర్ణక్రియకు ముఖ్య పాత్ర వహిస్తుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది అంతేకాదు దీనిలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల రక్తహీనత సమస్య ఉండదు దీనిలో ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది ఇంకా ఆస్తమాను కూడా తగ్గించుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి కూడా జీలకర్ర చాలా బాగా యూస్ అవుతుంది అంతేకాదు తిన్నది త్వరగా జీర్ణం అవడానికి కూడా ఈ జీలకర్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పొట్టనొప్పి అజీర్ణం డయేరియా వాంతి వికారాలు అన్నింటినీ కూడా పోగొట్టడానికి జీలకర్ర అనేది చాలా బాగా సహాయపడుతుంది ఇంకా క్యాన్సర్ను కూడా నివారించుకోవచ్చు ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు నివారించడానికి కూడా జీలకర్ర అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది తరువాత మీరు దీనిలో దాల్చిన చెక్కను కొంచెం వేసుకోండి దాల్చిన చెక్క గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా దాల్చిన చెక్క అనేది చాలా బాగా యూస్ అవుతుంది దీనివల్ల హార్ట్ సమస్యలను కూడా నివారించుకోవచ్చు అలాగే రక్తాన్ని శుభ్రం చేయడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది ధమనుల్లో కొలెస్ట్రాల్ని చేరకుండా చూస్తుంది అంతేకాదు డయాబెటీస్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా చూస్తుంది మెదడును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది మతిమరుపు మెదడుకు సంబంధించిన వ్యాధులు ఫ్రీ రాడికల్స్ వల్లనే వస్తాయి అయితే ఇది క్యాన్సర్ మతిమరుపుకు ఇతర వ్యాధులు రావడానికి ముఖ్య కారణాలు అయితే దాల్చిన చెక్క మెదడుకు రక్షణను కల్పిస్తుంది క్యాన్సర్ నివారించడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది అలాగే బ్యాడ్ బ్రీత్ నివారించుకోవచ్చు నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉండడానికి కూడా ఈ దాల్చిన చెక్క అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఒక 5 నిమిషాలు బాగా మరిగించుకుంటే వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి మనం ఇందులో యూజ్ చేసిన దాల్చిన చెక్క జీలకర్ర అల్లం ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మనం ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా మన హెల్త్కి చాలా మేలు చేస్తాయి ఇంకా చాలా రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ని కరిగించి రక్తాన్ని శుభ్రం చేయడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రక్తనాళాల్లో కొవ్వు అనేది కరిగించడానికి ప్రయత్నించాలి ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి తర్వాత మీరు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి
ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీరు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. తర్వాత మీరు దీనిలో లాస్ట్గా యాడ్ చేసుకోవాల్సిన తేనె, తేనెను ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే కనుక తేనెను స్కిప్ చేసేయండి. తేనె రక్తానికి ఆక్సిజన్ అందచేసే సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. ఆక్సిజన్ స్థాయిని పెంచడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనత నుండి కాపాడుతుంది. ఇంకా మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం అన్నింటినీ కూడా పోగొట్టడానికి కూడా తేనె అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా తేనె అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే శరీరానికి శక్తిని సరఫరా చేస్తుంది. ఇంకా స్థూలకాయంతో బాధపడే వారికి కూడా తేనెను తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ కనిపిస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉన్న కొవ్వుని కరిగించి జీవక్రియను వేగవంతం చేయడానికి కూడా తేనె అనేది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు మన డ్రింక్ అనేది రెడీ అయింది. ఈ డ్రింక్ని ఎలా తాగాలో, ఎప్పుడు తాగాలో చూసే ముందు, అలాగే ఈ టిప్తో పాటు ఇంకా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఆహారంలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ డ్రింక్తో పాటు మీరు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. అలాగే చేపలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తినాలి. అలాగే బీట్రూట్, దానిమ్మను కూడా ఎక్కువగా తినండి. దీనివల్ల రక్తం అనేది ఎక్కువగా పడుతుంది. అలాగే వాటర్ని కనీసం 4 నుంచి 5 లీటర్ల వరకు రోజు తాగాలి. ఇంకా విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా పుచ్చకాయ, అవకాడో ఎక్కువగా తినాలి. ఆయిల్ ఫుడ్ని తినకండి. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా బాగా తగ్గించాలి. అలాగే రోజుకు 1 అరగంట అయినా సరే ఎక్సర్సైజులు చేస్తూ ఉండాలి. వాకింగ్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండండి. శరీరానికి చెమట పట్టడం వల్ల శరీరంలో ఉన్న మల్లెనవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. అలాగే మీరు ఈ డ్రింక్ మీరు కనీసం 1-5 రోజులు తాగండి. పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. దీనివల్ల రక్తనాళ్ళలో పెరిగిపోయిన కొవ్వు అనేది బాగా కరిగిపోతుంది. దీనివల్ల రక్త ప్రసరణ అనేది బాగా మెరుగుపడుతుంది. అలాగే రక్తం శుభ్రం అవుతుంది. ఇంకా రక్తహీనత సమస్య కూడా ఉండదు. ఇంకా అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. కడుపు నొప్పి, అజీర్ణం, వాంతి, వికారాలు, గ్యాస్ అన్నింటినీ కూడా పోగొట్టడానికి కూడా ఈ డ్రింక్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ డ్రింక్ని తప్పకుండా తాగండి. రక్తం శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. కాబట్టి ఎప్పుడు అయినా సరే రక్తం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే రక్తనాళ్ళలో పెరిగిపోయిన కొవ్వు అనేది కరిగించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. కాబట్టి రక్తనాళ్ళలో ఉన్న కొవ్వుని కరిగించడానికి ఈ డ్రింక్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు 1-5 రోజులు దీన్ని తాగండి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా దీన్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రక్తనాళ్ళలో కొవ్వుని కరిగించడానికి అలాగే గుండె ఆరోగ్యంగా ఉంచడానికి మంచి రెమెడీని తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.